ఈ హీరోయిన్ ఇప్పుడు ఆడియన్స్ కు టార్గెట్ కాలేదు, కానీ ఈసారి మాత్రం నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయింది. సోషల్ మీడియాలో కీర్తి సురేష్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు జనాలు. దీని కారణం అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్. ఈ ఫంక్షన్ కు ఓ డిఫరెంట్ గెటప్ లో వచ్చింది కీర్తి సురేష్. వేసుకున్న డ్రెస్, పూసుకున్న మేకప్ నుంచి హెయిర్ స్టైల్ వరకు అంతా వెరైటీ. కొత్తగా ఉందని చెప్పుకునే దానికంటే బాగలేదని ఒప్పుకోవడం బెటర్. మరీ ముఖ్యంగా దగదగ మెరిసిపోతున్న అను ఇమ్యానియల్ పక్కన జిడ్డు ముఖం పెట్టుకుని కీర్తి సురేష్ నిలిచుంటే అసలు ఎవరికి నచ్చలేదు. గతంలో పలు ఫంక్షన్లో రిబ్బన్ కటింగ్స్ కు గెస్ట్ గా వచ్చిన ఉమేద్ ఖాన్లా కీర్తి సురేష్ ఉందంటూ సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. ఆ విషయానికి మరింత బలం చేకూరుస్తూ కీర్తి సురేష్ ఉమేద్ ఖాన్ ఫోటోలతో ఫేస్బుక్ లో దిగ పోస్టులు పడుతుంది. నిజానికి ఈ బుద్ధుగుమ్మ ఎప్పుడు బబ్లీగా ఉంటుంది, ఆ స్క్రీన్ లో కూడా చాలా క్యూట్ గా కనిపిస్తుంది. ఇలాంటి హీరోయిన్ సడన్ గా అదో రకంగా తయారై ఫంక్షన్ కు వచ్చేసరికి జనాలు జీర్ణించుకోలేకపోయారు. ఫ్యాషన్ డిజైనర్లు దీన్ని వింటర్ ట్రెండ్ అని పిలుచుకోవచ్చు గాక. ఆడియన్స్ మాత్రం ఆ గెటప్ నచ్చలేదు. అందుకే ముంబై ఖాన్ చెల్లెల్ కీర్తి సురేష్ అంటూ ట్రాలింగ్ మొదలుపెట్టారు.